మట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమంలో ఈరోజు విజయనగరం, కర్నూలు, నల్గొండ, శ్రీకాకుళం పోటీ పడబోతున్నాయి. మరి పరిచయాలు. నా పేరు శ్రీలక్ష్మి, నేను విజయనగరం నుంచి వచ్చాను. మా హస్బెండ్ భరత్ కుమార్, బిజినెస్. మాకు ఒక పాప ధృతి. ధృతి, ఓకే. శ్రీకాకుళం నుంచి రామలక్ష్మి. నా పేరు రామలక్ష్మి, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నాది బిఎస్సీ బయోటెక్నాలజీ కంప్లీట్ అయింది. నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. నాకు వచ్చింది ప్రెజెంట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రెజెంట్ స్కూల్లో ఏం టీచ్ చేస్తున్నావు? కూచిపూడి, భరతనాట్యం, జానపదం. మూడు వచ్చి నీకు? మూడిట్లోనూ నువ్వు సర్టిఫికేట్ కోర్సులు అన్ని ఫినిష్ చేసావా? ఫినిష్ చేసా. అది తెలిసిపోయింది ఇందాక నువ్వు డాన్స్ చేస్తూ ఉంటా. రియా. ఎస్ మ్యామ్. హాయ్. హాయ్ సుమా. చెప్పండి రియా, మీ గురించి. నేను కరెంట్ వచ్చాను. నాది రీసెంట్ గా బీటెక్ అయిపోయింది. అది యాంకరింగ్ చేస్తుంటాను. అవునా? ఎందులో చేస్తున్నారు యాంకరింగ్? నేను కర్నూలు లోను హైదరాబాద్ లో లోకల్ ఛానల్స్ లో చేస్తుంటాను. వెరీ గుడ్. నేషనల్ ఛానల్స్ కూడా వెళ్ళండి. నల్గొండ శ్రావ్య. హాయ్ సుమా. నా పేరు శ్రావ్య, నేను నల్గొండ నుంచి వచ్చాను. నేను బీటెక్ చేశాను. నాకు పాప, పాప పేరు జోస్ సహస్ర. జోస్ సహస్ర. జోస్ సహస్ర. ఓకే. బాగుంది. జోస్. జోస్. ఓ జోస్, నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో పరిచయాలు అయిపోయాక రౌండ్ మొదలెట్టిద్దామా? శ్రీ మురళి మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలక్కడి పంబ. ఓకే, మేము అడిగిన ప్రశ్నలకు అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి, తెలియకపోతే పాస్ చెప్పేసేయండి తొందరగా. శ్రీకాకుళం రామలక్ష్మి, మీతోనే మొదలెడుతున్నాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాలకూర పప్పు దేనితో చేస్తారు? గడ్డితో. ఆమదాలతో ఏం చేస్తారు? సినిమా చూస్తారు. కట్టింగ్ ప్లేయర్ ని దేనికి వాడతారు? పళ్ళు పెక్కడానికి. కార్పెంటర్ ఏం పని చేస్తాడు? దుప్పట్ల పొక్కలు. జిరాక్స్ మెషిన్ తో ఏం చేస్తారు? సినిమా చూస్తారు. స్లేట్ ని ఎక్కడికి వెళ్లేటప్పుడు తీసుకెళ్తారు? షూటింగ్. పాలకూర పప్పు గడ్డితో చేస్తారట. ఆమదాలతో సినిమాలు చూస్తారా? ఎలా? మీ ఇంట్లో అలాగే చూస్తారా? అలానే చూస్తారా? అంటే ఇలా ఆమదాల నూనె ఇలా పెట్టుకుని అందులో ఇలా చూస్తూ ఉంటే మీకు అన్ని సినిమాలు మినీ సినిమాలు వస్తాయి. ఇప్పుడు నా కళ్ళతో చూస్తే కనిపిస్తుంది. అది ఆమె కళ్ళతో చూడాలమ్మా. కటింగ్ ప్లేయర్ దేనికి వాడతారు? పళ్ళు పిక్కోడానికి. కటింగ్ ప్లేయర్ పళ్ళు పిక్కోడానికి వాడతారంట. సూపర్. సో మీ ఇంట్లో ఎవరికైనా పంటి సమస్య వస్తే మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి? ఇంటికి వచ్చేస్తే పీకేస్తాను. మీరే పీకేస్తారా? ఈ పని చూడండి సుమా, నీకు నేను చేయలేను సుమా. మీ దగ్గర కటింగ్ ప్లేయర్ లేదా? ఉంది. ఒకవేళ కటింగ్ ప్లేయర్ లేదనుకో, పట్టకర్ర వాడండి. దాంతో అయినా సరే మనం పళ్ళు పీకేయచ్చు. అప్పుడు రెండు పళ్ళు పీకచ్చు. ఎన్ని కావాలంటే అన్ని పీకచ్చు. అసలు అంతెందుకు? రెండు పీకి చూడండి, వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా అవే. కార్పెంటర్ దుప్పట్లు మోస్తాడు. ఓకే. జిరాక్స్ మెషిన్ తో ఏం చేస్తారంటే సినిమా చూస్తాం అన్నారు. రెండు సార్లు సినిమా వచ్చింది, ఒకటి తీసేస్తున్నాం. నాలుగు రాంగ్, 40 పాయింట్లు. ఓకే, ఏమైనా అడుగుతారా చెప్తారా? ఒక స్తంభం మీద నలుగురు దొంగలు. ఏంటది? ఒక స్తంభం మీద నలుగురు దొంగల? పోల్. నో. దాంట్లో చాలా పోల్స్ ఉంటాయి. అదే మరి. లవంగమా? ఎస్, కరెక్ట్ సుమా. నాలాంటి స్టార్ మహిళ యాంకర్లు చెప్పగలుగుతారు, ఎందుకంటే దీన్ని నేను ఇప్పటికీ 100 సార్లు వినుంటాను. ఆల్మోస్ట్ రామలక్ష్మి పుట్టక ముందు నుంచి. నీకు 9 ఏళ్ళేగా, మీ అమ్మ చెప్పుంటారు.
మా స్టార్ మహిళ గురించి ఇలాగే చెప్తూ ఉంటారు, అమ్మమ్మలు వాళ్ళ అమ్మలకి, అమ్మలు వాళ్ళ పిల్లలకి. నువ్వు పొట్టలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నానే ఈ కార్యక్రమం, ఇంకా వస్తూనే ఉందా? ఏమిటో వెధవది ఆ పిల్ల, ఇంకెంతకాలం చేస్తున్నావు ఏమిటో యాంకరింగ్ అనుకుంటూ ఉంటారనమాట బామ్మలు ఇంట్లో. ఓకే శ్రావ్య రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాలకోవా దేంతో తయారు చేస్తారు? పెరుగుతో. దూద్ పేడ దేంతో తయారు చేస్తారు? నీళ్లతో. మగ్గంతో ఏం చేస్తారు? టేబుల్స్ చేయి. కంచు బిందెలు దేంతో తయారు చేస్తారు? రబ్బర్. గడ్డం దేంతో చేసుకుంటారు? బ్రష్ తో, టూత్ బ్రష్. బ్లేడ్తో మరి ఏం చేస్తారు? కూరగాయలు కట్ చేస్తారు. ఐస్ క్రీమ్ పార్లర్ కి ఎందుకు వెళ్తారు? అనంతే. టైమ్ అప్. పాలకోవా పెరుగుతో చేస్తారు, దూధ్ పేడ నీళ్లతో చేస్తారు, మగ్గంతో టేబుల్స్ చైర్స్ చేస్తారట, కంచు బిందెలు రబ్బర్ తో తయారు చేస్తారు, గడ్డం దేంతో చేసుకుంటారు? టూత్ బ్రష్ తో. టూత్ బ్రష్ మీద షేవింగ్ క్రీమ్ ఇలా రాసుకొని మీ వారు అలాగే చేస్తూ ఉంటారు? అలాగే చేసుకుంటారు. మీరే అందిస్తూ ఉంటారా అన్ని? అవునవును. హస్బెండ్స్ ఏంటంటే అన్ని అడుగుతూ ఉంటారు, నా షేవింగ్ క్రీమ్ ఏదే, నా టూత్ పేస్ట్ ఎక్కడ, నా చొక్కా ఏది, సాక్స్ ఎక్కడ పెట్టావు, తువ్వేనేది, ఇలాగా నేనే చేస్తాను. అన్ని మీరే పెడుతూ ఉంటారా? అంటే ఇప్పుడు మార్నింగ్ మీ వారు కాఫీ తాగి బాత్రూమ్ కెళ్ళి బయటకు వచ్చే లోపల మంచం మీద అన్ని రెడీగా పెడతారు? ఏమేమి పెడతారు? అన్ని డ్రెస్ మొత్తం, ఆఫీస్ డ్రెస్ మొత్తం మొత్తం పెడతారు కదా? మొత్తం పెట్టాలి. ఎప్పుడైనా మొత్తం సర్దేస్తే మళ్ళీ మనకి ఇబ్బంది సర్దుకోవడానికి. అదే అదే చాలా కష్టం. బ్లేడ్ తో ఏం చేస్తారు? కూరగాయలు కట్ చేస్తారా మీరు? అవునండి. ఇంట్లో వంట చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అవును, మేము నైఫ్ అసలు వాడం. ఇలా ఇలా బెండకాయలు ఇలా పట్టుకొని ఇలా చెక్కుతుంది. అయినా ఆ రోజుల్లో షార్ప్నర్లు ఉండేవి కాదు కదా, అప్పుడు స్కూల్లో పెన్సిల్ పెట్టుకోవడం, నాన్న దగ్గర నుంచి బ్లేడ్ అడగడం, దాన్ని మళ్ళీ ఆ మొనని కూడా మళ్ళీ, అంటే అది మంచి షార్ప్ గా వస్తుంది. అప్పుడు పక్కన వాళ్ళని గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి పెన్సిళ్లతో పక్కన వాళ్ళని పడడం గుర్తుకొస్తున్నా. ఆరు రాంగు 60 పాయింట్లు కాదు రియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆమ్లెట్ దేంతో చేస్తారు? చికెన్. పంచామృతాలు అంటే ఎన్ని? 4. పంచ పాండవులు అంటే ఎంతమంది? ఇద్దరు. అత్యవసర పరిస్థితుల్లో విమానం నుండి దూకడానికి వేటిని వాడతారు? నేను వచ్చేసి ఏమంటారు, ఎయిర్ దూకడానికి గాలి నుంచి డైరెక్ట్ దూకేస్తా. బీపీ ఎక్కువైతే ఏం తినాలి? బీపీ ఎక్కువైతేనేమో ఉప్పు తినాలి. రాగి చెంబులో ఏమండి ఉత్తి ఆన్సర్ చెప్పమంటే పక్క వాళ్ళ ఆన్సర్ షీట్ లో ఉండేవన్నీ కూడా చెప్తారేంటి? జస్ట్ విమానంలో నుంచి దూకడానికి ఏం వాడతారు అంటే, నేనైతే ఇప్పుడు దూకడానికి మేము ఇచ్చిందే 20 సెకండ్స్, అందులో 18 సెకండ్స్ ఇవిడ నేనైతే దూకడానికి. మరేమో మీరు రాజకీయాలకు పనికొస్తారు బాగా, ఎందుకంటే విషయం ఇదే ఉంటుంది, మాట్లాడేది ఇంత ఉంటుంది. మరేమో ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నిజం చెప్పాలంటే అక్కర్లేదు యాక్చువల్లీ అక్కడ. నిజం ఎందుకు నిజం చెప్పడం, ఇప్పుడు చెప్పేది నిజమేగా. నిజం చెప్పాలంటే చాలా రోజుల నుంచి, మళ్ళీ చాలా ఎందుకు రా, మళ్ళీ చాలా ఎందుకు. మీరందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో, నువ్వేం చెప్తావో అని ఎదురు చూస్తున్నావు రా, చెప్పు చెప్పు. అది ఈరోజు మీ అందరికీ, ఇకపోతే ఎవడు పోతేరా, ఎవడు పోతే నేను మీ ముందుకి వచ్చాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నీ సంతోషం తగలయ్యా, చెప్పి తగలడు. ఆమ్లెట్ చికెన్ తో చేస్తారంటే చికెన్ కూర గుడ్డుతో చేస్తారా? పంచామృతాలు అంటే 4, పంచ పాండవులు అంటే ఇద్దరేనా? బీపీ ఎక్కువైతే ఉప్పు తినాలా? ఇవే తినొద్దంటారు, నువ్వు ఉప్పు తినమంటున్నావా? గుడ్. 4 రాంగు 40 పాయింట్. శ్రీలక్ష్మి రెడీయా? Yes. Your time starts now. రాగి చెంబులో ఏం పోసి పొద్దున్నే తాగుతారు? ఫినాయిల్. జొన్న రొట్టెలు దేంతో చేస్తారు? గడ్డి. చామంతి పువ్వు ఏ రంగులో ఉంటుంది? నల్లగా. మజ్జిగ దేంతో చిలుకుతారు? పెన్సిల్ తో. మనిషికి ఎన్ని వెన్ని పూసలు ఉంటాయి? 4. తొరంగాలు ఎక్కడ ఉంటాయి? 2. రష్యాలో పుట్టి పెరిగిన పిల్లాడు ఎలా ఏడుస్తాడు? బాదం పప్పుతో. రాగి చెంబులో ఏం పోసుకొని తాగుతారంటే ఫినాయిల్ తాగుతారంటే ఇవిడ పొద్దున్నే. అదే నా ఎనర్జీ. మనం మార్నింగు కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగితే ఆ తర్వాత కాలకృత్యాలన్నీ బాగా అవుతాయి అంటారు కదా, ఆవిడ ఇంకొంచెం క్లీన్ తాగడానికని ఫినాయిల్ తాగుతారు. ఆవిడ స్వచ్ఛ భారత్ ని తన లోపలకు కూడా పెట్టుకుంటుంది. జొన్న రొట్టెలు దేంతో చేస్తారు? గడ్డితో.
చామంతి పువ్వు నల్లగా ఉంటుంది. మజ్జిగ తేనెతో చిలుకుతారు అంటే పెన్సిల్ తో చిలుకుతారంట. బా భలే ఉంటది కదా, పెన్సిల్ ని పట్టుకొని ఇలా అనాలి. కానీ మీరు నాకు చెక్కారు కదండి, ఇప్పుడు ఇలాగ అంటాం మేము. అయినా మిక్సీలు వచ్చిన తర్వాత ఆ రోజుల్లో అమ్మమ్మలు నాన్నమ్మలు మజ్జిగలు చిలుకుతూ ఉంటే వెన్న కోసం అని వెళ్ళిపోయి పక్కన నిలబడ్డ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. మనిషికి ఎన్ని వెన్ను పూసలు? నాలుగు. మనందరికి ఒక్కొక్కటే ఉంది, ఆవిడికి నాలుగు వెన్ను పూసలున్నాయి. మనందరికి కలిపి ఐదు ఉండాలి కదా. అయితే ఎవరైనా మనం ఈవిడికి వెన్ను పోటు కాదు, వెన్నుల పోట్లు పడవాలి. వెన్నుల పోట్లు. సొరంగాలు ఎక్కడుంటాయి అంటే రెండు అన్నారు మీరు. ఆకాశంలోనూ అలా అనుంటే ఇచ్చుండేవాళ్ళం, కానీ రెలవెంట్ గా లేదు. రష్యాలో పుట్టి పెరిగిన పిల్లాడు ఎలా కుయ్ అని ఏడుస్తాడంట రష్యాలో పుట్టిన పిల్లోడు. అంటే వాడికి పుట్టగానే వాళ్ళ మాతృభాష వచ్చేసిందా? అంతేనండి. ఐదు రాంగు, 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, మరి స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు, ముందుగా శ్రీలక్ష్మి చూడండి. ఏ వెంకటేష్, సి సుమంత్, బి నాగార్జున, డి డి రవితేజ. ఫైనలా? ఫైనల్. ఏ వెంకటేష్ కరెక్ట్ అనిపిస్తుంది, చూద్దాం. అయ్యో అయ్యో అయ్యో. బి నాగార్జున. బి నాగార్జున. నాగార్జునే కదా, నాగార్జున చూద్దాం. విషయంలో నాకు కొంచెం డౌట్ ఉంది శ్రావ్య, మీరు క్లారిటీ ఇస్తారా? సి ఎవరు? సుమంత అనుకుంటున్నాను. ఓకే. రియా? నేనేమో నేనేమో రామా లక్ష్మి అయ్యే ఉంటా సుమా. నాకు ఎందుకో సుమంత్ లా కాకుండా కొంచెం సూర్య సూర్యలా సూర్యలాగా అనిపిస్తుంది. నాకు నానిలాగా అనిపిస్తున్నాడు. చూద్దాం. అయ్యో పాపం. That's Nani. మరి డి రవితేజ. రవితేజ రవితేజ అయితే కరెక్ట్, చూద్దాం. నాలుగిట్లో మూడు కరెక్ట్, 30 పాయింట్లు. రియా మీరు చూడండి. ఒకటి నయనతార. ఏ ఇక్కడ కాదు, ఏ అనండి. పైన ఏ, బి కింద సి, డి డి నయనతార. ఓకే, డి నయనతార. నయనతార కాదు. కాదు, రబ్ చేయండి. ఫస్ట్ రౌండ్ లో లాగానే ఇంత చెప్తావా ఏంటి ఇప్పుడు? లేదు, చిన్నది చెప్తాను. ఏ వచ్చేసి కాజల్, బి వచ్చేసి ఒకరేమో నయనతార. ఒకరు కాదమ్మా, ఏబిసిడి చెప్పు. సి వచ్చేసి నమిత. ఒకసారి ఏ కాజల్, బి అన్ని చెప్పు మళ్ళీ. ఏ కాజల్, బి సమంత, సి నమిత, డి నయనతార. ఫైనల్. ఏ కాజల్ చూద్దాం. ఏంటది కాజల్లో లేదా ఏంటి నీకు? కాజల్ మరి ఇలా చూస్తున్నావు ఏంటి? నెక్స్ట్ ఎవరు వస్తారా అని చూస్తున్నా. బి నువ్వు సమంత అన్నావు కదా? కాదు. ఏమంటారు? రాశి కన్నా. రాశి కన్నా హన్సిక. నాకు మీనా లాగా ఉంది, చూద్దాం. గోవింద 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 గోవింద. ఆ కళ్ళని నువ్వు గుర్తుపట్టలేదా? మీనా కళ్ళు. సి నువ్వు అన్నది నమిత. నమిత ఎవరు ఏం చెప్పలేదా? అయితే నేను ఒకసారి ట్రై చేస్తాను. రంభా ఇలియానా.
నో నో ఇలియానా ఇలియానా సి వచ్చేసి రమ్రా సి ఏమో చూద్దాం సేమ్ మీ అంత బుట్టలో వేసుకొని వచ్చింది ఇది కూడా తప్పు ఇక డి డి నయనతార అన్నారు కదా సిమ్రన్ సిమ్రన్ కదా చూద్దాం అయ్యా గోవింద గోవింద సో నాలుగిట్లో ఒకటే కరెక్ట్ అయింది 10 పాయింట్లు శ్రావ్య నీకెలా ఉంటుందో చూడు అయ్యా ఎవరో హీరో కొంచెం టిల్ట్ డౌన్ అయ్యారు ఏ జూనియర్ ఎన్టీఆర్ బి అల్లు అర్జున్ డి అల్లు అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు శిరీష్ అల్లు శిరీష్ ఓకే సి అర్థం కావట్లేదండి రాజీవ్ కనకాల గారు ఫైనల్ అదే ఇంకా మా ఆయన ఏంటి గుర్తుపట్టట్లేదు అనుకుంటున్నాను నేను ఏ ఎన్టీఆర్ కరెక్టా కరెక్ట్ కరెక్ట్ చూద్దాం అల్లు అర్జున్ కరెక్టా ఈజీ కరెక్ట్ డామ్ షూర్ చూద్దాం చిరంజీవి గారు అయ్యో రాజీవ్ కనకాల గారు కనిపించారా మీకు అందులో ఏదో అలా అనిపించారు చూద్దాం డి అల్లు శిరీష్ ఏమంటారు ఇది 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 నిఖిల్ అనుకుంటా నిఖిల్ నిఖిల్ చూద్దాం నిఖిల్ నాలుగిట్లో 2 కరెక్ట్ 20 పాయింట్ నల్గొండ వాళ్ళకి పెద్దగా గిట్టుబాటు అవ్వలేదు కర్నూలు వాళ్ళకి 2 గిట్టుబాటు అవ్వలేదు విజయనగరం వాళ్ళు బాగానే ఉన్నారు శ్రీకాకుళం వాళ్ళు చూడండి ఏ అనుష్క బి డి శ్రేయ ఓకే బి బి భూమిక ఓకే సి సి తిను ఓమై ఫ్రెండ్ లో ఓమై ఫ్రెండ్ లో ఉందండి హన్సిక ఓకే అన్ని చెప్పేసినట్టేగా ఫైనల్ ఓకే ఏ అనుష్క అంటే అవునా కాదు స్నేహ ఎవరు స్నేహ 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 అట చూద్దాం ఎవరన్నారు భూమిక మీరేమంటారు కాదు భూమిక రాశి ఖన్నా రాశి ఖన్నా అన్సిక చూద్దాం అది రాశి ఖన్నా సి హన్సిక అన్నారు కదా మీరు ఇది కరెక్టే చూద్దాం కాదు చూద్దాం శ్రియా కరెక్ట్ ఆన్సర్ సో నాలుగిట్లో 2 కరెక్ట్ 20 పాయింట్ ఈ రౌండ్ అయిపోయింది మరి స్కోర్స్ చూద్దాము నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల వదల బొమ్మాళి వదల తెలుగు వాక్యం కనిపిస్తుంది మీకు కానీ రివర్స్ లో ఉంటుంది మీరు ఐడెంటిఫై చేసి ఒక అక్షరం కూడా తప్పుపోకుండా చెప్పాలి మొదటి వాక్యం
రామలక్ష్మి మీరందరూ కలిసి డాన్స్ చేయండి. మీరందరూ కలిసి డాన్స్ చేయండి. కరెక్టా? నో, చేయండి. 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 ఆమె డే అంటే డే డే. నో డే డి డే డి డే. మీరిద్దరూ కలిసి డాన్స్ చేయండి అని రామలక్ష్మి, కాదు కాదు మీరందరూ కలిసి డాన్స్ చేయండి అని శ్రావ్య అంటున్నారు. ఏది కరెక్ట్ చూద్దాం. లేదమ్మా, డే ఏది డే. మీరందరూ కలిసి డాన్స్ చెయ్యండి. డే డి అయినా డి డే అయినా 10 పాయింట్లు పోక తప్పదు. -10. ఎవరికి ఇస్తారు పాయింట్లు? నేను ఇప్పుడు డిఫరెన్స్ డిఫరెన్స్ యానిమల్స్ నేమ్స్ చెప్తాను, అవి ఎలా అరుస్తాయో వాళ్ళు నాకు చేసి చూపించాను. ఎవరు బాగా అరిస్తే వాళ్ళకి 10 పాయింట్లు ఇస్తావా? 10 మార్క్స్. సరే, అయితే మొహమాట పడకుండా అరవండి. మీకు ఎలాగో అలవాటే కదా ఇళ్లలో అలా అరవటం. శ్రీలక్ష్మి స్టార్ట్. డాగ్. బోబో. అమెరికాలో డాగ్. అమెరికాలో డాగ్ పూమ్ పూమ్ అని ఎందుకు అరుస్తుంది? కొంచెం స్లాంగ్ చైనా ఉంటుంది కదా. చైనాలో డాగ్. అర్జెంట్ ప్రాబ్లం ఉంది కానీ చెట్టు కనిపించని డాగ్. సో ఈసారి నుంచి కుక్కలు ఎప్పుడైనా అలా అరుస్తున్నాయంటే దాని ప్రాబ్లం అదే అని అర్థం చేసుకోండి. ఆ నెక్స్ట్ జంతు గుర్రం. గుర్రం. ఎందుకు ఈ గుర్రం అని అరుస్తుంది? డైజెషన్ ప్రాబ్లం. దానికి ఒక హాజ్మోలా తినిపించండి. నెక్స్ట్ ఆవిడకి గాడిద. ఏ ఊర్లో? వాళ్ళ ఊర్లో అలాగే అరుస్తుందంట. నువ్వు ఎప్పుడైనా గాడిదని చూసావా? చూసా. గాడిద ఎట్లా అరుస్తుందా? మా ఊర్లో గాడిద కొంచెం జలుబు చేసింది, అందుకని ఎలా కుంటుంది. వెనక నుంచి తనడానికి రెడీగా ఉండే గాడిద ఎట్లా నడుస్తుంది? దీనికి ఏంటో కక్క కిక్కీలు వచ్చిన గాడిద లాగా ఉంది. కా ఈ అని అరుస్తోంది. నెక్స్ట్ జంతు ఎలిఫెంట్. ఎలిఫెంట్. ఒకసారి సుమా ఎల్కేజీ లో కూర్చోబెడదా? అని కూడా లేసా? తొండేస్తా చూపించు. ఆవిడకి ఇవ్వమ్మా. ఆవు. అంబా. సింహం. పాప మీద కుక్కలా మారిన సింహం. పులి. ఒకసారి మీ ఆయన గురక తలుచుకోండి. చాలా మంది మగవాళ్ళ గురకలు ఇంచుమించు సింహం దగ్గరగా ఉంటాయి. చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళకి నిద్ర ఉండదు అసలు. సింహం. కుక్క పిల్ల. మేక పిల్ల. పంది పిల్ల. ఎప్పుడు చూడలేదు నేను. అరవటం చూడక్కర్లే, వింటే చాలు. వినలేదు కూడా. మూతి ఇలా పెట్టండి. పందికి ఏదో తినడానికి కనిపించినప్పుడు దాని ఆవేశంతో వచ్చే అరుపు. ఏం కనిపించింది? ఏదో దాని ఫుడ్. ఓకే, ఎవరికి ఇస్తావు? శ్రీలక్ష్మి. 10 తీసుకో. ఓకే నెక్స్ట్. శ్రావ్య. మీ వాళ్ళు కాదన్నా నేనే చెబుతా. ఏంటి మళ్ళీ చెప్పండి? మీ వాళ్ళు కాదన్నా నేనే చెబుతా. చెప్పండి. మీ వల్ల కాదంటే కాదన్నా నేనే చెప్తా. తేడా వస్తుందే మరి. మీ వల్ల కాదు నేనే చెప్తా, ఇది కరెక్ట్ ఏమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. మీ వల్ల కాదు -10. శ్రావ్య. ఎవరికి ఇస్తారు పాయింట్లు? 50, 50, 90. రియా. రియా 10. నెక్స్ట్ వాక్యం. శ్రీలక్ష్మి. ఒక్కొక్కసారి అనడం కన్నా వినడం విన్నా కదా.
ఒక్కోసారి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఇద్దరు ఏమాత్రం తగ్గకుండా డిషియం 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 నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఒకళ్ళు సైలెంట్ అయిపోయారు అనుకో, సమస్య ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోయింది. ఇద్దరు వైలెంట్ అయిపోయారు అనుకో, సమస్య ఇంకా పెరిగిపోతుంది. చూద్దాం. ఒక్కొక్కసారి అనడం కన్నా వినడం మిన్న. కరెక్ట్. తర్వాత వాక్యం. వివిధ రకాల పనులన్నీ ఒకేసారి చేస్తా. అవునా? ఏమేం చేయగలరు ఒకేసారి? తింటాను, తాగుతాను, వండుతాను, అన్ని చేస్తా. వండుతూ, తింటూ, తాగుతూ, తినిపిస్తూ, ఓ పక్కన ఇంకేదో ఎవరికో అందిస్తూ, ఫోన్లు మాట్లాడుతూ, బాబా ఎన్ని పనులు చేయగలుగుతాం అసలు. అవన్నీ ఒక మహిళకే సాటి. మహిళకే సాటి? ఆవిడెవరు పోటీ? చూద్దాం. వివిధ రకాల పనులన్నీ ఒకేసారి చేస్తా. కరెక్ట్. ఈ రౌండ్ అయిపోయింది, మరి స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మహాప్రాణ దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దఠక్కారి నాద నవతాండవాడంబరం దద్దిమ్మి దగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార క్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ శికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీల కంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాగం మహాభానులింగం మహావ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగం. చాలా బాగా చేశావు, సూపర్. అగ్ని సోమాత్మకం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ వస్తుంది, తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, అప్పుడే బజర్ నొక్కాలి మీకు. ఇన్స్పెక్టర్. ఏంట్రా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ, నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెళ్ళే లేవు, ఇప్పించు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి నాలుగు పెన్లో పేపర్లు అడిగి తగలేంటరా, ప్రేతాత్మక ఏదో రాసుకుంటాడు అంటాడు. మీరు వింటున్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? రియా బాద్షా. కాదు, రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ శ్రావ్య. నో ఐడియా. తెలియదు. రామలక్ష్మి. ఏదో ఒక పేరు చెప్పు. శ్రీలక్ష్మి. జులై. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చూసారా, రాసి పెట్టుంటుంది ఎవరికి పాయింట్లు రావాలో అని. మీరు విన్న ఈ డైలాగ్ ప్రకారం బ్రహ్మానందానికి ఎన్ని పేపర్లు ఎన్ని పెన్నులు కావాలి అన్నారు శ్రీలక్ష్మి? 4 పేపర్లు, 4 పెన్నులు. రాంగ్ ఆన్సర్.
రియా. నాలుగు పేపర్లు ఆరు పెన్లు. కాదు పాస్ట్ శ్రావ్య. పది పేపర్లు పది పెన్లు. అది కూడా కాదు రామల. నాలుగు పేపర్లు ఒక పెన్. అబ్బే కాదు, తిప్పి తిప్పి నాలుగు ఒకటి నాలుగు ఒకటి చెప్పారు వీళ్ళందరూ. ఆయన అడిగింది దస్తా పేపర్లు బస్తా పెన్లు అంట. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్, నాకు దస్తా పేపర్లు దస్తా పెన్నులు కావాలి. ఎందుకు? నేను ఆత్మకథలు రాసుకోవడానికి. అవునా? ఆత్మకథలు రాసుకోవాలా? ఎవరు వాళ్ళు? ఇన్స్పెక్టర్, నాకు పది పేపర్లు పది పెన్నులు కావాలి. ఎందుకు? నేను స్టార్ మహిళలో ఎలా పార్టిసిపేట్ చేశాను రాసుకోవడానికి. అబ్బా మంచి ఐడియా. శ్రీలక్ష్మి, నాకు ఒక పేపర్ రెండు పెన్నులు చాలు. ఎందుకు? దాంతో బుక్ రాసేస్తా. రామలక్ష్మి, నాకు కొన్ని పేపర్లు కొన్ని పెన్లు కావాలి. ఎందుకు? నేను సినిమా కథ రాయకూడదా? రాయొచ్చు. శ్రీనివాస్ గారు పూరి జగన్నాథ్ గారే రాయాలా? నేను రాయలేనా? నాకు ఒక కథ ఏడ్చింది, నేను బ్యాంకాక్ వెళ్ళి రాసేసి వస్తా. అందులో హీరోయిన్ గా నేను చేయొచ్చా? అయితే నేను కథ క్యాన్సిల్ చేస్తా. నెక్స్ట్ డైలాగ్. ఎగ్జామినేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్ ద సెట్ ఎగ్జామ్. ఇదేంటి దేవుడా, పిక్చర్ కూడా ఎగ్జామ్లు ఇవ్వాలా? అయ్యో, ఏడు కోట్ల వాడ వెంకటరమణ అనాథరక్ష కాపాడు తండ్రి. పిక్చరు పాస్ అయితే అందరికి లడ్డు. ఈ డైలాగ్ ఏ హీరోయిన్ చెప్పారు? శ్రావ్య. తమన్నా. కాదు. రామలక్ష్మి. సమంత. కాదు. శ్రీలక్ష్మి. కాజల్. కాదు. రియా. రాశికన్న. కాదు. శ్రీదేవి గారి గొంతది. అవునా? గుర్తుపట్టలేదు మీరెవ్వరు. అజ్జజ్జో. సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి, మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రావ్య. పదహారేలో. వామ్మో, అది వచ్చి 26 ఏళ్ళు అయిపోయిందమ్మా. క్లూ ఇస్తాను, ఆ తర్వాత ఎవరైనా బజర్ నొక్కొచ్చు. ఓకే, ఇది హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమా. రియా. ఇంగ్లీష్. ఇంగ్లీష్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఏడు కొండల వాడ అనాథ రక్షకుడు. నేను ఎగ్జామ్ పాస్ అయితే లడ్డు తినిపిస్తాను. ఆయనే కదమ్మా అక్కడి నుంచి లడ్డు ఇస్తుంటాడు, మళ్ళీ ఆయనకి లడ్డు తినిపిస్తున్నాడు. సుమాకి లడ్డు. అందరికి లడ్డు ఇస్తావా? ఓకే. రామలక్ష్మి. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ స్టార్ మహిళ గన్నకు వస్తే అందరికి సీట్స్ పంచుతాను. శ్రావ్య. ఈ ఎగ్జామినేషన్ ఏంటండి, అందరికి ఉండే గోలాగా తీసేస్తే పోదు. అసలు తీసేద్దాం, బెటర్ తీసేద్దాం, బెటర్. కాంపిటీషన్ ఉండదు, అంతే. మార్కులు ఉండదు, గ్రేడింగ్ ఉండదు, హాయిగా అందరూ ఇంట్లో కూర్చొని చూడొచ్చు టీవీ, అంతే. ఓకే, నెక్స్ట్ డైలాగ్. పేద గాడిదల, ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి 4 ఏళ్ళు వెళ్ళవరా? దుక్కి దున్ని నీరు పెట్టి, నారు పోసి, పైరు పెంచి, కోత పోసి, కుప్ప నుంచి వడ్లు దంచి ఉండి పెడితే ఆ పళ్ళెం మీద పడితే కుక్కవిరా నువ్వు. దమ్ము చేస్తున్నప్పుడు కళ్ళలో ముళ్ళు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో. గట్టు మీద కూర్చునే మీకేం తెలుస్తుంది ఆ పేదవాడి గురించి? ఈ ఇమోషనల్ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? ప్రియా. మోహన్ బాబు గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలో? రియా. పెద్దరాయుడు. కాదు. శ్రావ్య. సర్దార్ పాపారాయుడు. కాదు. రామలక్ష్మి. శ్రీలక్ష్మి. సారీ, ఎవరు చెప్పలేదు, ఇది అడవిలో అన్న సినిమాలోని డైలాగ్. ఓ మై గాడ్. చూడలేదు కదా నువ్వు. ఆ మై గాడ్. చెప్పండి రామలక్ష్మి. అన్నదాత లేకపోతే దుక్కు దున్ని పాడి కట్టి నీరు పోసి పంట పాడి కట్టారు. పాడంటే ఆ పాడి కాదు, పైడు కోసి పాడి కట్టి పోసి పోసి ఒడ్లు దంచి, ఒడ్లు దంచి నీ నోటి వరకు తెచ్చేవాడరా అన్నదాత. అమ్మయ్యా. నెక్స్ట్ డైలాగ్. ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నీకే తెల్లగా ఉంటావు, పొడుగ్గా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు, నిన్నెవరైనా చూస్తారు, నన్నెవరు చూస్తారు. ఎందుకు చూడరు? ఎవరి దగ్గర ఎందుకు? నువ్వు చూసావా? ఎప్పుడైనా ఆడదానిలా చూసావా నన్ను? ఏం మాట్లాడుతున్నావు పూరి? నీకు డ్రెస్ బాగుందని ఎప్పుడైనా చెప్పావా నువ్వు? చెప్దాం అనుకున్నాను కానీ బాగోదని. మీరు విన్న ఈ డైలాగ్ లో తనని ప్రేమించలేదు అని ఫీల్ అవుతున్న హీరోయిన్ ఎవరు? శ్రీలక్ష్మి. త్రిష. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అతడు సినిమాలో త్రిష పాత్ర పేరేమిటి? శ్రీలక్ష్మి. పూరి. 10 పాయింట్లు. నువ్వేమో త్రిష అంట, నువ్వేమో మహేష్ బాబు అంట. ఓకే రండి. ఓకే రెడీ స్టార్ట్. ఇప్పుడైనా పూరి అని ప్రేమకు పిలిచావా నువ్వు? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నీకేం
తెల్లగా ఉంటావు, బుర్రగా ఉంటావు. నేను ఎవరినో చూస్తారు, నన్ను ఎవరు చూడరు. సర్లే ఫీల్ ఓకే సార్, అందరినీ చూడమని చెప్తా. ఇప్పుడు ఏ చీర కట్టుకున్నా చెప్పు. పసుపు. ఓ నో. బాగా చూసి చెప్పు. పసుపు, ఎరుపు, పింక్. చూసావా, ఇప్పుడు కూడా నీకు పరాయి వాళ్ళ మీద ఉన్న సుమ, సుమ మీద సార మీద ఉంది, అంతేనా? ఇప్పుడు మీరిద్దరు, నువ్వు త్రిష, నువ్వు మహేష్ బాబు. ఇప్పుడే నేను అందంగా ఉన్నానని చెప్పావా? అది కాదు పూరి. ఏం కాదు బాబాయ్, ఒక రోజు నా డ్రెస్ బాగుంది, ఇగో ఇయర్ రింగ్స్ బాగున్నాయి, అడిగావా? నాకు నచ్చలేదు, ఎలా చెప్పమంటావు? ఎందుకు నచ్చితే నా జ్ఞాపకాలు పెట్టుకుని చూడు, నువ్వు నాకు ఎంత అందంగా కనిపిస్తావు. నీకు పొగరు, తెల్లగా ఉన్నా అని, హైట్ గా ఉన్నా అని నీకు పొగరు. నాకంటే హైట్ ఉన్నావు, పర్లేదు, ఎవరో ఒకరు చూస్తారు నేను కాకపోతే. ఇప్పుడు నేను ఏ కలర్ సారీ కట్టుకున్నానో చెప్పు. ఏదో బ్లూ గోల్డ్ ఏదో ఉన్నాయి మొత్తానికి. బ్లూ గోల్డ్, బ్లూ కలర్ బార్డర్ గోల్డ్. ఈ పూరి నచ్చదు కానీ బయట చపాతి మహల్ అన్ని నచ్చుతాయి నీకు. ఏ వాళ్ళు అందంగా ఉన్నారు, నీకంటే ఏం చేద్దాం? ఒక్కసారి చూడు. అమ్మో నేను చూడలేదు. ఒక్కసారి ఈ త్రిష చాలా వైలెంట్ త్రిష లాగా ఉంది. ఓకే, రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. శ్రీలక్ష్మి, ఏం కావాలో అక్కడ నుంచి అక్కడే నిలబడి చెప్పు. నాకు ఈ సెట్ కావాలి, రైస్ కుక్కర్ కాకుండా పక్కన ఉన్న సెట్. నీకేం కావాలో చెప్పు. సేమ్ సేమే కావాలా? అమ్మ దొంగ, రండి ఒక కార్డు తీసుకోండి, అటువైపు చూపించండి. చార్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్ తీసుకోవచ్చు. నాకు తీసుకోండి అయితే. వెళ్ళి వెళ్ళిపోయింది నీ గిఫ్ట్. వెళ్ళి తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఏ గేమ్ బా చూడండి, మళ్ళీ నేను చెప్పలేదు అనొద్దు, సరేనా? మగ్గు తీసుకొని దీని మీదలా పెట్టాలమ్మా. ఇప్పుడు గ్లాస్ తీసుకొని దీని మీదలా పెట్టాలమ్మా. ఇప్పుడు ఇక్కడి నుంచి బండి తోయాలి. అయ్యో పడిపోతే పోయినట్టే. మళ్ళీ అక్కడ వచ్చాక కూడా పడకూడదు, అలా ఒకవేళ పడిపోతే దాన్ని పడేసేయాలి. ఈ మగ్గు పట్టుకొని వెళ్ళొద్దు, ఓన్లీ బండే పట్టుకోవాలి. చుక్ 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 చుక్. ఇక్కడ పెట్టి తర్వాత నెక్స్ట్ ఇక్కడ అలా అలా పెట్టుకుంటుంది. రెడీ, 1 2 3 గో. పండాట నీకు బాగానే వచ్చు. టైమ్ అప్. సో టోటల్ సెట్స్ నువ్వు పెట్టినవి 1 2 3 4 5 6 60. మీ ఇద్దరికి టై అయిపోయింది కదా, మరి టై బ్రేక్ చేద్దాం, తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏంటి కార్డు? ఏమో నేను చెప్తాను, నేను తీసుకోమని. అటు చూపించండి, నీకేమొచ్చింది? నీకేమొచ్చింది? సర్కిల్. సర్కిల్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆడాలి. రెడీ, 1 2 3 గో. డోంట్ టచ్ ద మెగ్ వెన్ గోయింగ్. ఓకే 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 ఓకే, వెరీ గుడ్. రామలక్ష్మి, నువ్వు ఈమె స్కోర్ కూడా దాటలే. అయ్యా అయ్యా అయ్యా, thank you.
టైమ్ అప్. 1, 2, 3, 4 40 పాయింట్లే. రెడీ 1, 2, 3 గో. ఇప్పటి వరకు శ్రీలక్ష్మి స్కోర్ ఎవరు దాటలేదు. కర్నూల్ మీ టార్గెట్ 11 సెట్లు పెడితే మీరు విన్ను, లేదంటే విజయనగరం విన్ను. విజయనగరమా? కమాన్ కర్నూల్. విజయనగరమే కర్నూల్, నో డౌట్ విజయనగరం. చూద్దాము. రెడీ 1, 2, 3 గో. అదే పేరు చూసినప్పుడే అనుకున్నా మగ్గు తేవడంలో స్పీడ్ ఉండాలి కానీ తొయ్యడంలో కాదమ్మా. పడేసింది, అక్కడ తీసుకెళ్ళి పడేసింది. విజయనగరం మీకు డోకా లేదు. ఎక్కువ పడేయడం ఎలాగ అనే కొత్త ఆట ఆడుతుంది. టైమ్ అప్. ఆ పెట్టిన వాటిలో ఒకటే లెక్కలోకి వస్తుంది, మిగిలినవన్నీ పడేసినవన్నీ తీసుకెళ్లి పెట్టావు. నీకు 10 పాయింట్స్. అండ్ ఈరోజు విన్నర్ విజయనగరం. చాలా చాలా హ్యాపీ. నా కోసం మా హస్బెండ్ తన పని మానుకొని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను నన్ను. ఇంకా మా మదర్ మా బేబీలతో చాలా కష్టపడుతున్నారు పాప. అయినా సరే అందరూ వచ్చారు కలిసి కట్టుగా. మరి విజయనగరం ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవాళ విజయనగరం గెలిచిందని. విజయనగరం జిల్లా. మరి రేపు ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ యువర్ ఫేవరెట్ స్టార్ మహిళ. బై బై.